దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు క్రీస్తు నామమున శుభములు. ఈరోజు మనము ధ్యానించబోయే అంశం గుడికి ఎందుకు వెళ్ళాలి. ఇలాంటి ప్రశ్నలు ఎంతోమంది వేస్తూ ఉంటారు. ఏంటయ్యా గుడికి రావట్లేవు, ఏంటమ్మా గుడికి రావట్లేవు అని ప్రశ్నిస్తే నేను ఎందుకు రావాలి, గుడికి ఎందుకు రావాలి, గుడికొస్తే నాకేమొస్తుంది అనే ప్రశ్నలు వాళ్ళు తిరిగి వేస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం గుడికి ఎందుకు వెళ్ళాలి అనే అంశం మీద ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది గుడి గంట. గుడి గంట కొట్టగానే కొంతమంది శిలో గుర్తు వేస్తారు, గుడి గంటలు అవుతున్నాయని సిద్ధం అవుతారు, కానీ కొంతమంది అలుగుతారు, గుడికి ఎందుకు పోవాలి అని అలుగుతారు. కానీ దాని యొక్క మర్మం, దాని యొక్క గుడి గంట యొక్క అర్థం తెలుసుకుంటే అలా చేయరు. గుడి గంట యేసుక్రీస్తు యొక్క గుండె చప్పుడు. ఆ గుండె చప్పుడు ఏమంటుందంటే, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. మత్తయి సువార్త 11:28. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతినిస్తాను. ప్రజలు గుడికి రాకుండా విశ్రాంతినిస్తాను, పరిపూర్ణ నెమ్మదినిస్తాననే దేవుని దగ్గరికి రాకుండా వాళ్ళు ఎక్కడికెక్కడికో విశ్రాంతి కోసం వెళ్తూ ఉంటారు. కొంతమంది సినిమా హాల్లో విశ్రాంతి దొరికిద్దని అక్కడికి వెళ్తారు. కొంతమంది పార్కుల్లో పిక్నిక్లకు వెళ్తే విశ్రాంతి దొరికిద్దని అక్కడికి వెళ్తారు. కొందరు స్మోకింగ్ చేస్తే విశ్రాంతి దొరుకుతుందని, స్మోకింగ్లో విశ్రాంతి శాంతి పొందుకోవచ్చని వాళ్ళు అనుకుంటున్నారు. కొంతమంది త్రాగుబోతులుగా మారి డ్రింక్స్ వేస్తే మన బాధలన్నీ మర్చిపోవచ్చు, కొద్దిగా శాంతి దొరుకుతుందని అనుకుంటున్నారు. కొంతమంది యోగాలు చేస్తే విశ్రాంతి దొరుకుతుంది అని అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, ఇవన్నీ టెంపరరీ పీస్, కొద్ది రోజులే, కొంతకాలమే విశ్రాంతినిస్తాయి. కొంతమంది తాగుబోతులుగా మారి వాళ్ళు కష్టాలు మర్చిపోదామని తాగుతున్నామని బాధ్యతలు మర్చిపోతున్నారు. తత్ఫలితంగా వాళ్ళు విశ్రాంతిని కోల్పోతున్నారు, భార్యాపిల్లలకి విశ్రాంతి లేకుండా చేస్తున్నారు, ఇతరులకు పొరుగువారు కూడా విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. కాబట్టి విశ్రాంతి పొందుటకై మనం దేవాలయానికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన నెమ్మది మనకి దొరుకుతుంది. అన్ని సమస్యల నుండి, భారముల నుండి, బాధ్యతల నుండి, భయాందోళనల నుండి, రోగాల నుండి విశ్రాంతిని పొందడానికై తప్పకుండా మనం గుడికి వెళ్ళాలి. గుడికి ఎందుకు వెళ్ళాలంటే, ఈ సమస్యల నుండి, భారం నుండి, బాధ్యత నుండి, భయాందోళన నుండి విశ్రాంతిని పొందడానికి గుడికి వెళ్ళాలి. ప్రభు ఆహ్వానిస్తున్నాడు గుడి గంటతో, ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో, నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన నెమ్మది దొరుకుతుంది కాబట్టి కలతలు, బాధలు మన జీవితంలో ఉంటాయి అవి తొలగిపోతాయి కాబట్టి గుడికి తప్పకుండా మనం వెళ్ళాలి. కీర్తనకారుడు 84వ కీర్తనలో, శక్తిమంతుడవైన ప్రభువా, నీ మందిరమనున్న నాకు మిగిల ప్రీతి, అన్నిల ఇండ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. 10వ వచనంలో చెప్పబడింది, అన్నిల ఇండ్లలో అనగా ఇంటర్నెట్ ముందు, అనగా కంప్యూటర్ల ముందు, అనగా సినిమా థియేటర్ల ముందు, అనగా సీరియళ్ల ముందు, అనగా క్లబ్బుల్లో, పబ్బుల్లో, ఔటర్ రింగ్ రోడ్లలో 1000 గంటలు గడిపే కంటే ఆయన సన్నిధానంలో విశ్రాంతి దినమున గడుపుట ఎంతో మేలు. ఒక్క క్షణము నీ సన్నిధిలో
ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా. ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన నెమ్మది దొరుకుతుంది. కాబట్టి అన్నిల ఇళ్ళ వేనాలు గడుపుట కంటే ఆయన యొక్క సన్నిధానంలో ఒక్క క్షణం గడుపుట ఎంతో మేలని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఆయనలో ఎంతో ఆశ ఉంది, నా దేవుని యొక్క సన్నిధానంలోకి నేను ఎప్పుడు వెళ్దామా వెళ్దామా అని ఆశగుని ఉన్నాడు. నేను ప్రభు మందిరము దర్శింపవలనని ఉవ్విళ్ళూరిపోవచ్చున్నాను, తపించిపోవచ్చున్నాను. పూర్ణ హృదయముతో ఆనందముతో నేను సజీవుడైన దేవునికి గీతములు పాడుచు నా దేవుని దగ్గరికి వెళ్తానని ఆయన ఎంతో ఇంకేమంటున్నాడంటే, ఒక్క క్షణము మళ్ళీ ఆయన మనకు ఆశ్రయదుర్గము రక్షణ దుర్గము మనకు కృపను కీర్తిని దయచేవాడు ఆయననే. నేను నా ప్రభు మందిరమున ఒక్కరోజు ద్వార పాలకునిగా ఒక వాచ్మెన్గా ఉంటే ఎంతో మేలు, ఎంతో భాగ్యము అని అంటున్నాడు కీర్తనకారుడు. ఆయన దేవాలయంలోకి వెళ్ళి ఎంతో సంతోషాన్ని పరిపూర్ణమైన నెమ్మదిని శాంతిని పొందుకున్నాడు. కాబట్టి శాంతిని పొందుకోవడానికై తప్పకుండా గుడికి వెళ్ళాలి. ఇక రెండవది గుడి ద్వారం. మొదటిది గుడి అంట శాంతిని పొందుకోవడానికి వెళ్ళాలి, రెండోది గుడి ద్వారం. ఈ గుడి ద్వారము ఎవరు, ద్వారము ఎవరు? ఈ ద్వారము క్రీస్తు ప్రభువే. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల రక్షణ పొందును. యోహాను సువార్త 10:9 కాబట్టి రక్షణ పొందడానికై గుడికి వెళ్ళాలి. ఎందుకంటే యేసు క్రీస్తు మనకి ద్వారం, రక్షణ పొందే ద్వారం, మోక్షము యొక్క వాకిలి, మోక్ష ద్వారము. ఒకే ద్వారము, ఒకే గమ్యము. అనేక మార్గాలున్నాయి కానీ గమ్యం ఒకటే అని. కానీ మోక్షం చేరడానికి ఒకే ఒక్క మార్గము, ఒకే ఒక్క గమ్యము. ఆ ఒకే ఒక్క మార్గము యేసు క్రీస్తు. నా ద్వారా తప్ప మీరు ఆ తండ్రిని చూడలేరు, తండ్రి యొద్దకు రాలేరు అని యేసుక్రీస్తు ఖచ్చితంగా యోహాను సువార్తలో చెప్తున్నారు. కాబట్టి ద్వారము ఒకటే, పరలోక గమ్యము ఒకటే. ఆ మోక్ష ద్వారము, మోక్ష వాకిలి, గొర్రెలు పోవు ద్వారము యేసుక్రీస్తువే. కాబట్టి రక్షణ పొందడానికై మనం గుడికి వెళ్ళాలి. ఇక మూడవది పూజాపీఠం. ఈ పూజాపీఠం ప్రధాన యాజకుడు, పూజాపీఠము, బలి పశువు, యజ్ఞ సమిధ, ఈ మూడు క్రీస్తు ప్రభువే. హెబ్రీయులకు రాసిన లేఖ 9:12 ప్రకారము యేసుక్రీస్తు ఆ పీఠము, యేసుక్రీస్తే బలి పశువు, యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు. పరలోక తండ్రి ఆయనని బలి పశువుగా ఇచ్చాడు. ప్యారే పితా తూనే హంసే కితనా ప్యార్ కియా, హమే పాపోం సే చూడానే కో అప్నే బేటే కో కుర్బాన్ దియా. ఆయన అద్వితీయ కుమారుని మనకు కురుబానిగా, ఒక బలి పశువుగా ఇచ్చాడు. ఆ బలి పశువు యేసుక్రీస్తే, ఆ పీఠము యేసుక్రీస్తువే, ఆ యొక్క ప్రధాన యాజకుడు యేసుక్రీస్తే. కాబట్టి ఆ పీఠం ఎక్కడ ఉంటుంది, గుడిలో ఉంటుంది. ఆ పూజాబలి ఎక్కడ అర్పించబడుతుంది, గుడిలో అర్పించబడుతుంది. క్రీస్తు స్థానంలో అర్పించే యాజకులు గుడిలోని పీఠంపై అర్పిస్తారు, యజ్ఞం జరిగే చోటది. క్రీస్తు శరీర రక్తాలు గుడిలో మనం స్వీకరించవచ్చు కనుక, ఎందుకు గుడికి వెళ్ళాలంటున్నారు కదా, కనుక మనం గుడికి వెళ్ళాలి. ఇక నాలుగవది పట్టణాల పీఠం. గుళ్ళో వాక్యాలు చదివే పీఠం ఉంటుంది. నా గొర్రెలు నా స్వరమును వినును అని యేసు ప్రభు చెప్తా ఉన్నారు. యోహాను సువార్త 10:27 ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా. నా గొర్రెలు నా స్వరమును వినును. మన ఎవరికైనా, ఎవరి దగ్గర నుంచి అయినా, మనకు ప్రియమైన వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి, వాళ్ళ స్వరం వినాలని తహతహలాడిపోతూ ఉంటాం. తల్లిదండ్రుల నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి, సంతోషపడతా ఉంటాం. అలాగే మనం దేవుని యొక్క వాక్యము, గొర్రెల్లాంటి మనము ఆయన యొక్క స్వరాన్ని వినడానికి మనం తహతహలాడిపోవాలి, సంతోషంగా ఉండాలి. ఆయన వాక్యం ఎప్పుడు విందామా? ఈ పట్టణాల పీఠం గుళ్ళో ఉంటుంది, అక్కడ నుంచి వాక్యము చెప్పబడుతుంది. కాబట్టి దేవుని యొక్క స్వరం, మనం దేవుని గొర్రెలమైతే ఆయన స్వరము వింటాము. అది గుళ్ళో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుడికి మనం తప్పకుండా వెళ్ళి ఆయన స్వరాన్ని, ఆయన యొక్క జీవం గల వాక్యాన్ని మనం వినాలి. గొర్రెలు ఎక్కువగా స్వరాన్నే వింటాయి, నో ఆడియో. అవి తలంచుకొని పోతా ఉంటాయి, ఎవరు వస్తారో ఎవరు పోతారో చూడవు.
ఆడియో మాత్రమే ఉంది, స్వరం మాత్రమే అవి వింటాయి. కాబట్టి క్రీస్తు స్వరము బైబిల్ పఠనాల ద్వారా వినుటకై ఆయన గుండెలోని ప్రేమ విలువైనది, లోతైనది, ఎల్లలు లేనిది, శ్రేష్టమైనది అని తెలుసుకున్నటకై ఆయన గుండె చప్పుడు లబ్డబ్ కాదండి, లవ్ 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 అనే ఆయన గుండె చప్పుడు విని పాటించి ప్రకటించడానికి మనందరము ఎందుకు వెళ్ళాలి గుడికి అంటున్నారు కదా, గుడికి వెళ్ళాలి. తర్వాత దివ్య మందసం ఉంటుంది గుడిలో. పూర్వ నిబంధనలో మందసం ఉంది. ఆ మందసంలో కరుణా పలకము, దేవదూతలు పక్కన, మళ్ళీ ఆ మందసం లోపల మోషే మంత్రాల కర్ర, దాచబడిన మన్నా భోజనము, పదాజ్ఞల పలకలు ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధానము ఆ కరుణా పలకంపై దిగి వస్తుంది. ఆ మందసంలో దేవుని యొక్క సన్నిధానం ఉంది. అదేవిధంగా ఈనాటి మందసంలో యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తాలు, ఆయన శిలువ శ్రమల పాటల ధ్యానము, ఆయన యొక్క సన్నిధానము ఆ యొక్క మందసములో ఉంది. ఇజ్రాయేలును కాపాడు దేవుడు, కునుకు తీయడు నిద్రపోడు. కునుకు తీయకుండా నిద్రపోకుండా 24 గంటలు దివ్య మందసములో మనం ఎప్పుడొస్తామని ఆయన ఎదురు చూస్తున్నాడు. కునుకు తీయరు నిద్రపోరు కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 కనురెప్ప పాటైన నను వీడిపోలేదు. ప్రేమ 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 కనురెప్ప పాటైన కునుకు తీయకుండా నిద్రపోకుండా ఆ దివ్య మందస్సంలో మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. మళ్ళీ ధ్యానంలో మనం విరామం తర్వాత కొనసాగుదాం. నాథుని యొక్క సన్నిధానము ఆయన యొక్క ఉనికి 24 గంటలు మనతోనే మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మనతోనే ఉన్నాడు. కాబట్టి మందసంలో దేవుడు ఉంటాడు కాబట్టి ఆ మందసంలో ఉన్న క్రీస్తునాథుని ఆరాధించడానికి, మేలులు పొందుకోవడానికి, ఆశీర్వాదములు పొందుకోవడానికి మనం తప్పకుండా గుడికి వెళ్ళాలి. ఇక చర్చిలో గుడిలో శిలువ స్వరూపం కూడా పీఠం ఎదురుగా ఉంటుంది. ఆ శిలువ స్వరూపం మనం చూసినప్పుడెల్లా ఆయన యొక్క ప్రాణ త్యాగాన్ని, ఆయన యొక్క అనంతమైన ప్రేమను మనం గ్రహించుకొని, ఆ శిలువ పాటను గ్రహించుకొని పశ్చాత్తపడి ఆ రక్తంలో కడగబడడానికై, రక్షణ పొందుకోవడానికై, రక్షణ ఫలితాలను ఆస్వాదించడానికై మనం చర్చికి, గుడికి వెళ్ళాలి ప్రియులారా. ఆ తర్వాత గుడికి వెళ్తేనే మనకు దివ్య సప్రసాదం అనేది దొరుకుతుంది. వాక్యముతో పోషింపబడతాము, అదే విధంగా దివ్య సప్రసాదంతో మనం పోషింపబడతాం. దివ్య సప్రసాదం ద్వారా ఎన్నో మేలులున్నాయి. మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక జీవము పొందుటకై మనం గుడికి వెళ్ళాలి. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయబడి నిత్య జీవము పొందిన యోహాను సువార్త 6:54-6:58 అయితే మనం నిత్య జీవము పొందుకోవడానికై గుడికి వెళ్ళాలి. నా శరీరం భుజించి నా రక్తం పానము చేయవాడు నాయందును, నేను వానియందును ఉందుము. కనుక మనలో క్రీస్తు ఉండాలంటే, మనం క్రీస్తులో ఉండాలంటే దివ్య సప్రసాదం లోకొనడానికి తప్పకుండా మనం గుడికి వెళ్ళాలి. మన ఇంటికాడు ఉంటే సప్రసాదం ఇంటికాడికి రాదు, మనం అవస్థలో ఉంటే తప్ప. కాబట్టి ఆ దివ్య సప్రసాదం యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించి నీ జీవము, నిత్య జీవము, శరీర ఉత్థానము మరియు దేవుడు మనలో నివాసము ఏర్పరచుకోవడానికి, మనలో ఉంచుకోవడానికి దివ్య సప్రసాదం స్వీకరించి మనము ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ దివ్య సప్రసాదం స్వీకరించడానికి మనం తప్పకుండా గుడికి వెళ్ళాలి. మనం గుడికి వెళ్తేనే దివ్య సప్రసాదం ద్వారా మన హృదయంలోకి క్రీస్తు వస్తాడు. అప్పుడు మనలోనే ఆయన జీవిస్తాడు. అప్పుడు మనలో యేసుక్రీస్తు ఉంటే మనకు గొప్ప బలం.
యేసు నాతో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, యేసు మేర సాత్ హే, యేసు మేర అందరు హే, ఇది ఏ నా బలము, ఇది నే మరువను, యహి మేరి తాకత్ హే, కభి నహి భూల్ నహే, మరువను ఎన్నడు, మరువను ఎన్నడు, కభి నహి భూల్ నహే, ఓ కభి నహి భూల్ నహే. యేసు నాతో ఉండాలంటే, నాకు బలము పొందుకోవాలంటే, లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్ప శక్తిమంతుడు కాబట్టి ఆయన మనలో ఉంచుకోవాలంటే, మనలో ప్రతిష్ఠించుకోవాలంటే, హృదయాల్లో దివ్య సప్రసాదం స్వీకరించడానికి మనం తప్పకుండా గుడికి వెళ్ళాలి. ఇక ప్రియులారా, ఆదివారం గుడికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే ఆదివారంకి ఒక ప్రత్యేకత ఉంది. ఆదివారము ప్రభువు దినము, దర్శన గ్రంథం 1:10. ఆదివారం క్రీస్తు మరణాన్ని జయించి మృత్యుంజాడై లేచిన దినము, దర్శన గ్రంథం 1:18. మరియు యోహాను సువార్త 20:1. ఆదివారము పునరుత్థాన క్రీస్తు దర్శనాల దినము, యోహాను సువార్త 20:1-11. ఇక దర్శనాలు, పునరుత్థాన క్రీస్తు దర్శనాలు మనకు తెలుసు, అది ఆదివారమే జరిగింది. ఆదివారం మోక్షారోహణ దినము. ఆదివారం తండ్రి కుడి ప్రక్కన యేసుక్రీస్తు సింహాసనాసీనుడై రాజాది రాజుగా అభిషేకించబడినటువంటి దినం. ఆదివారం పెంతకోస్తు దినం, పవిత్రాత్మ యొక్క రాకడ దినం. ఆదివారం క్రీస్తు సంఘమంతయ ఒకటి చోట చేరి ప్రార్థించు దినము, తద్వారా క్రీస్తు దర్శనమిచ్చు దినము. ఆదివారం బైబిల్ 3 పఠనాల ద్వారా, ప్రసంగం ద్వారా మనతో ప్రభు ఎక్కువ సమయం మాట్లాడే దినము. ఆదివారం దివ్య సప్రసాదం ద్వారా క్రీస్తు మనలోకి వచ్చే దినము. కాబట్టి ఆదివారం గుడికి వెళ్ళకపోతే పై ఉన్నవన్నీ మనము కోల్పోతాం. దేవుడు అంటున్నాడు, మీరు నా చింతకు ఒత్తురేని, నేను మీ చింతకు ఒత్తును. మలాకి గ్రంథము 3:7. కొంతమంది నేను గుడికి రాను అంటే నీ దగ్గరికి దేవుడు రావాలనా? ఆల్రెడీ వచ్చాడు, నిన్ను రక్షించాడు. ఆ రక్షణ పొందుకోవడానికి తప్పకుండా నువ్వు గుడికి వెళ్ళాలి. మళ్ళీ దేవుడు నీ దగ్గరికి రప్పించుకోవాలని నవాబు లెక్క మనము కూర్చోవద్దు. దేవుడు మన చింతకు రావాలంటే మనం ఆయన చింతకు, అనగా గుడికి వెళ్ళాలి. మోషే అంతటోడే గుడారాల గుడికి వెళ్ళాడు. యహోషువ గుడారాల గుడిలోని మందసాన్ని దర్శించడానికి వెళ్ళాడు. దావీదు సలమోన్ మహారాజులు గుడి కట్టించి గుడికి ఎరుసలేం దేవాలయానికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు అర్పించేవాళ్ళు. అపోస్తులు గుడికి వెళ్ళారు. క్రీస్తు ప్రభువు కూడా, దేవుని కుమారుడు కూడా గుడికి వెళ్ళాడు. మనం వారికంటే గొప్పవారమా వెళ్ళకపోవడానికి? ప్రియులారా, నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము అనబడును, మత్తయి సువార్త 21:13. కీర్తన 27:4, దేవుని దయను అనుభవమును పొందుటకు గుడికి వెళ్ళాలి. కీర్తన 27:4, దేవుని సలహా కోరుకునుటకు, మంచి సంబంధాలు, సలహా, ఏమైనా పని మొదలుపెట్టేటప్పుడు కానీ, బిజినెస్ జాబ్కి వెళ్ళేటప్పుడు కానీ, రాకపోకల ముందు కానీ, చదువుకోవడానికి వెళ్ళడానికి కానీ ముందు మనం గుడికి వెళ్ళాలి. కీర్తన 27:5 ఆపత్కాల సమయంలో మనం సురక్షితంగా భద్రంగా ఉండుటకు గుడికి వెళ్ళాలి. పూర్వ నిబంధనలు ఏం జరిగింది? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళు రాళ్లతో కొట్టేటప్పుడు గుడిలోకి ఎంటర్ అవుతారో, బలిపీఠాన్ని లేదా దేవుని యొక్క మందసాన్ని ఆశ్రయిస్తారో, అలాంటి వాళ్ళని గుడి బయటికి వచ్చిన దాకా వాళ్ళని కొట్టరు, చంపరు. బయటకు వస్తే చంపేస్తారు. మనం గుడిలో వెళ్తే, దేవునిని ఆశ్రయిస్తే మనం భద్రంగా సురక్షితంగా ఉంటాము. ఎందుకంటే ప్రభు మన కొండయు కోట. కాబట్టి కీర్తన 100, విశ్వదాత్రి ప్రభునకు జయకొట్టుము, సంతోషముతో ప్రభువును పూజింపుము, ఆనంద గీతములతో అతని ఎదుటికి, అనగా అతని గుడికి రమ్ము. ప్రభువే దేవుడని తెలుసుకొనుడు, అతడు మనల్ని చేసెను, మనం అతని వారలము, అతని ప్రజలము, అతడు మేపు మందలము. కృతజ్ఞతాస్తుతులతో అతని మందిర ద్వారమును ప్రవేశించుడు. కృతజ్ఞతాస్తుతులతో అలనాడు దావీదు మరియు సలమోను, ఇజ్రాయెల్ ప్రజలు కృతజ్ఞతాస్తుతులతో మందిర ద్వారం ప్రవేశించి దేవునికి స్తుతి గీతాలు పాడారు. అతనికి వందనములు అర్పింపుడు, అతని నామమును కీర్తింపుడు. హే దునియా కే లోగో, ఉంచి ఆవాజు కరో, గావో ఖుషీ కే గీత్, ఉస్కా గునుగాన్ కరో, ఇబాదత్ కరో ఉస్కి, ఇబాదత్ కరో. ఈ లోక ప్రజలారా, ఎలుగెత్తి చాటండి, ఆనంద గీతముతో
ఆయనను స్తుతించండి, ఆరాధించుడి ప్రభుని ఆరాధించుడి. విశ్వదాత్రి ప్రభునకు జయకొట్టుము, సంతోషముతో ప్రభును పూజింపుము. ఉంచి ఆవాజు కరో, గావో ఖుషీకే గీత్, ఆనంద గీతములతో అతని ఎదుటకు రమ్ము. గావో ఖుషీకే గీత్, ఉసుకాగును గాన్ కరో, ఇబాదత్ కరో ఉసుకీ, ఇబాదత్ కరో, ఆరాధించుడి ప్రభుని ఆరాధించుడి. యాదు రఖో కే వహీ ఏక్ ఖుదా హై, హమ్కో యే జీవన్ ఉస్నే దియా హై, ఉస్ చారగా సే హమ్ సబ్నే ఆయే, హమ్కో సనాకే హమ్ గీత గాయ్, రబ్ కా తుమ్ శుక్ర కరో, ఉంచీ ఆవాజ్ కరో, గావో ఖుషీ కే గీత్, ఉస్కా గున్ గాన్ కరో, ఇబాదత్ కరో ఉస్కీ, ఇబాదత్ కరో, ఆరాధించుడి ప్రభుని ఆరాధించుడి. ఇలా దేవుని ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తుతులతో అతని మందిర ద్వారమున మనం ప్రవేశించి ఆయన చేసిన అనేక మేళ్ళకు గాను మనం స్తోత్రములు చెల్లించడానికి, రక్షణ పొందుకోవడానికి, పరిపూర్ణ నెమ్మదిని పొందుకోవడానికి, జీవం నిత్య జీవం పొందుకోవడానికి, ఆయన స్వరమును వినడానికి, అన్ని విధాలుగా మన కుటుంబము రక్షింపబడడానికి, మన కుటుంబం చుట్టూ దేవుని యొక్క రక్షణ వలయము కంచెగా ఉంచబడడానికి, దేవదూతల యొక్క శిబిరము పన్నబడడానికి మనం అందరం తప్పకుండా గుడికి వెళ్ళాలి. ఇంటికాడుండి చేసేది ఏముంది? మనం గుడికి వెళ్తే ఎనర్జీ అనేది వస్తుంది. ఒక విశ్రాంతి దినమున మనం కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే కొద్దిగా ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా మనం వారం మొత్తం కష్టించి పనిచేయాలంటే మనకు బలం అనేది దేవుడు ఇస్తాడు. తన వాక్యం ద్వారా ఆత్మీయంగా బలమిస్తాడు, శారీరకంగా బలమిస్తాడు, నెమ్మదినిస్తాడు. గుడికి వెళ్తే మనం ఇవన్నీ పొందుకుంటాం ప్రియులారా. కాబట్టి గుడికి తప్పకుండా ప్రశ్నించడం మానేసి నేను గుడికి వెళ్తే ఇవన్నీ పొందుకుంటాననే ఉద్దేశంతో మనకు వెళ్ళాలి. మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం. అదేవిధంగా మనకు గుడికి వెళ్ళినట్లయితే దేవుని యొక్క వాక్యంతో ఛార్జింగ్ పెట్టుకుంటాము, దేవుని యొక్క దివ్య సప్రసాదంతో మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఆ ఛార్జింగ్తో రాబోయే వారం మొత్తం మనం జీవిస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని పలికిన గొప్ప దేవుడా, నిజమే తండ్రి, ఆకాశము నీ పాదపీఠం, ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠము. నరులు ఈ గుడిని ఏమి నిర్మించగలరు మీకోసం? అయినను కాని ప్రభువా, దేవాలయాలు నిర్మించబడ్డాయి, మీ కుమారుడు అందులో ఉంటానని, మీరు కూడా ఆ దేవాలయంలో మీ యొక్క ప్రత్యక్షతను నిలుపుతానని మీరు యెరూషలేం దేవాలయంలో ఉంచారు. మరి మా దేవాలయంలో మీ కుమారుని యొక్క సన్నిధానాన్ని, మీ యొక్క సన్నిధానాన్ని దివ్య మందసంలో ఉంచుతున్నారు. జీవం గల వాక్యాన్ని మాకు బోధిస్తూ పోషిస్తున్నారు ప్రభువ, అందుకు మీకు స్తోత్రము. ప్రభువ, ప్రశ్నించే వాళ్ళు గుడికి ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించే వాళ్ళు ఆ యొక్క ప్రశ్నలు మానివేసి ప్రభువ మీ మేలులన్నీ పొందుకోవడానికి, దీవెనలు పొందుకోవడానికి అందరూ గుడికొచ్చేలా మీ కృపను దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రియులారా, చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 58:13, మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు, నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుకొనుడు. కొంతమంది నేను చూస్తూ ఉంటాను గుడికి రాకుండా, ఆదివారం రోజున గుడికి రాకుండా పూలు అమ్ముకుంటూ ఉంటారు. కొంతమంది మేము పనికి వెళ్తామని పనికి వెళ్తూ ఉంటారు. కొంతమంది గుడికి రాకుండా ఇంటికాడ ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. గుడికి రాకుండా పడుకొని నిద్రపోతూ ఉంటారు, బొర్ర దూకుంటూ నిద్రపోతూ ఉంటారు. కానీ దేవుడు వాళ్ళకి చెప్పిన వాక్యం ఏంటంటే, నా పవిత్ర దినమున మీ వ్యాపారములు మానుడు, దాన్ని సంతోషకరమైన దానిగాను గౌరవ అర్హమైన దానిగాను భావింపుడు. ఆ దినమున ప్రయాణమును మానివేయుడు, పనిని మానివేయుడు, ముచ్చట్లు చెప్పుకునుట మానివేయుడు. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.